సో అది మీ మనసులో ఒక రైటర్గా డైరెక్టర్గా మీ మీ ఫీలింగ్ ఏంటి? ఇది ఒక ఫర్గా ఉండాల్సిన సినిమానా లేకపోతే న్యూట్రల్గా ఉండాలా? అందరింటి ఇంటి పక్కన జరిగేవి, వీధుల్లో జరిగేవి, రకరకాలుగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా సార్. మామూలుగా ఫాదర్ డాటర్ని ప్రేమించడం, తర్వాత డాటర్ ఎవరినో ప్రేమించడం, ఫాదర్ దానికి ఎగరెస్ట్ అవ్వడం, అతను ఏదో డెసిషన్ తీసుకోవడం, ఇవన్నీ రెగ్యులర్గా జరుగుతుంటాయి. బట్ అప్పటి వరకు కూతురుని ప్రేమించిన ఒక తండ్రి అంత వైల్డ్ డెసిషన్ తీసుకుంటాడా అనేది ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది. సో సిచ్యువేషనే దేనికైనా అది ఎటువైపు వెళ్తుంది అనేది. ఇప్పుడు రియల్ లైఫ్లో మనం బయట నుంచి చెప్పడం, నేను ఫస్ట్ టైం నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ అది అది జరిగింది కదా ఒక ఇన్సిడెంట్, మారుతిరావు అమృత అనేది ఒక జరిగింది కదా ఒక ఇన్సిడెంట్, అది నేను ఫస్ట్ విన్నప్పుడు నాకు విపరీతమైన కోపం మారుతిరావు మీద వచ్చింది. నా కుటుంబానికి తగని వాడు నేను చేసుకున్నందుకు ఆ కోపంతో ఇగోతో అప్పుడు నేను ట్వీట్ కూడా పెట్టాను. నియర్లీ 2 ఇయర్స్ అయిన తర్వాత నాకు ఎవరు ఇంకోటి ఎదురు చెప్పారు. దాంతో సడన్గా ఏం చేస్తాను అప్పుడు నాకు ఏమనిపించింది అండి, ఇప్పుడు నాకు తెలీదు నిజమం మారుతిరావు గారు ఎవరు నాకు తెలియదు, నేను కలవలేదు, అమ్మాయి నేను కలవలేదు. వాళ్ళకి జరిగిన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ మనకు ఫస్ట్ టైంలో తెలియనప్పుడు బయట నుంచి జడ్జ్మెంట్ ఇవ్వడం అనేది తప్పు. కరెక్ట్. అక్కడే ఇప్పుడు అక్కడే ఆనంద్ చెప్పేది కూడా ఆ సిచ్యువేషన్లో ఎవరు ఏం డెసిషన్ తీసుకున్నారు దాని నుంచి వచ్చిన పరివర్తనాలని కంట్రోల్ చేయకుండా వెళ్ళిపోతాయి. కానీ నాకు నా ఫేవరెట్ సీన్ మొత్తం మర్డర్లో వెన్ యూ కమ్ అండ్ టెల్ హర్ ద డెసిషన్ చంపించాలని డిసైడ్ చేసుకున్నాను. అది ఒక భార్య భర్తలు ఒక మామూలు ఇంట్లో అలాంటి మాటలు మాట్లాడటం అనేది అసలు నేను యాక్చువల్గా ఫస్ట్ ఒకసారి చూసినప్పుడు నేను ఆనంద చెప్తా ఉన్నాను, ఇది ఇంట్లో ఆడవాళ్ళతో ఎవరైనా ఇలాంటి డిస్కస్ చేస్తారా ఇలాంటి డెసిషన్? అది ఆల్మోస్ట్ నేను ఆనంద్కి ఇది వద్దు ఆనంద్ తీసేద్దాం అని చెప్దాం అనుకున్నాను. కానీ తర్వాత ఎవరన్నా చెప్తారా అని వచ్చింది నా క్వశ్చన్, అందుకే స్పెషల్ అయింది. ఇంకోలా చూస్తే ఎవరు చెప్పరు కనుకే స్పెషల్ అయింది. ఆ సీన్ ఎస్పెషల్ చేసేటప్పుడు ఆనంద్ గారు అన్నారు, ఇది ఒక ఏదో ఒక చేయండి సార్ ఈ సీన్లో అన్నారు. సో నేను మైండ్లో ఏమనుకున్నా అంటే నేను కొత్త కారు తీసుకుందాం అనుకున్నాను. మైండ్లో అది రన్ చేసేది నేను ఏదో పోయి చాలా మామూలు మాట ఎవ్రీడే అందరి ఇళ్ళలో జరిగే నవ్యాలు అంత క్యాజువల్గా చెప్పేసరికి షాక్ షాక్ దాని తర్వాత సైలెన్స్ ఉంది కదా సార్. అంటే ఈమె వచ్చేసి ఏంటి షీ యాక్చువల్లీ అండర్స్టాండ్స్ దిస్ ఎక్స్ట్రీమ్ స్టెప్స్ షీఈస్ లైక్ అది. అండ్ అక్కడ కూడా యాక్చువల్గా లాజికల్గా ఏ స్త్రీ కూడా అలాంటి ఇన్సిడెంట్ ఫస్ట్ టైం విన్నప్పుడు ఎంత తొందరగా తను షీల్ కమ్ టు టర్మ్స్ ఒప్పుకుంటానికి కానీ దాని గురించి కాల్ చేయకపోవడానికి జరగటం అనేది చాలా కష్టం. అప్పుడు నాకు ఆ సీన్ అయిన తర్వాత గాయత్రి గారు దీపం వెలిగిస్తారు చూడండి, ఆ దీపం వెలిగించే షార్ట్ తోటి ఆల్మోస్ట్ నాకు మొత్తం అంత ఈవి నడిపిస్తున్న ఫీల్ వచ్చింది. అంటే కుట్రకు ఇంకా దానికి పరాకాష్ట ఏమీ ఉండేదంటే మీరు ఆ కారులో అక్కడ గుడి దగ్గర ఉన్నప్పుడు ఈవిడ కూడా పక్కన ఉంటే ఇంకొక